ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే డెలివరీ నార్మల్ డెలివరీ అయ్యేదానికి మనం అన్నీ చెప్తాము. ముందు నుంచి డైట్ ఎక్సర్సైజ్ అంతా మిగతా సెషన్స్లో చూసేసాము. మన నమ్మకాలు మన ఆలోచనలు ఎట్లా నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది అనే దాని గురించి ఈరోజు చూడబోతున్నాము. సో మనం రెగ్యులర్గా టెస్ట్లు ట్రీట్మెంట్కి వస్తుంటాము ఎవ్రీ 3 మంత్స్. సో ఒక్కొక్క 3 నెలలు టైమిస్టర్ అని చెప్తాము. ఫస్ట్ 3 మంత్స్లో ప్రతి నెల టెస్ట్లు ఉంటుంది, స్కాన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ట్రీట్మెంట్ అది చేస్తుంటాము. సో దాంతోపాటే డయట్ ఎక్సర్సైజ్ అది చెప్తాము. ఫస్ట్ 3 మంత్స్లో నుంచి ఫస్ట్ ఏం పెద్ద ఎక్సర్సైజ్ వీ డోంట్ అడ్వైజ్, ఓన్లీ బ్రీదింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్ ఏమేమి ఉంటే అది చిన్న చిన్న పనులు చేసుకోమని చెప్తాము. సో డయట్ కూడా నార్మల్ డయట్, ఎక్కువగా న్యాచురల్ డయట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అది తీసుకోమని చెప్తాం. కాకపోతే మనకి ఫస్ట్ నుంచి కూడా ఈ టాక్ టు బేబీ గురించి చెప్తాం. మనకి మంచి బిడ్డని మనం మన ఫ్యామిలీకి మన కుటుంబానికి ఇవ్వాలి అని అనుకుంటాము అని చెప్తాము. సో దానికోసం మనం బేబీతో మాట్లాడుతూ ఉంటాము, బేబీకి చెప్తూ ఉంటాము. సో నేనేం ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన బేబీతో అనుబంధం పెంచుకుంటాము. తల్లి మాత్రం కాకుండా హస్బెండ్ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కొంచెం దీంట్లో ఇంట్రెస్ట్ తీసుకోవడం. ఎందుకంటే చాలాసార్లు హస్బెండ్కి కానీ అమ్మ, ఫ్రెండ్, అత్తగారు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే మనం ఎట్లా సపోర్ట్ చేయాలి అనేది మనకి తెలియట్లేదు. అందుకనే వాళ్ళందరూ కూడా ఏదో వీళ్ళు వస్తున్నారు వీళ్ళకి మాత్రం తెలుస్తుంది అనే వదిలిపెట్టేసేయకుండా ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం పక్క నుంచి తెలుసుకుంటే మనం ఖచ్చితంగా మనం కరెక్ట్ వేలో మనం సపోర్ట్ చేస్తే డెలివరీ పెద్ద కష్టం కాదు, ఈజీగా అయిపోతుంది. సో దాంట్లో మెయిన్ ఏంటంటే మెంటల్ ప్రిపరేషన్ అండ్ ఫిజికల్ ప్రిపరేషన్. ఫిజికల్గా వచ్చే మనం ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ కూడా మనం ఏం పెద్ద ఎక్కువగా చెప్పము. హౌస్ హోల్డ్ వర్క్, ఇంటి పనులు చేయడం, తర్వాత కింద కూర్చొని లేయడం, కింద ఎక్కువగా కూర్చోడం, ఫస్ట్ లేకపోయినా 8th మంత్ నుంచి కొంచెం కింద కూర్చొని అలవాటు చేయడం. కొంతమందికి డౌట్ ఉంటుంది ముందు నుంచి కింద కూర్చుంటే అట్లా ఉంటే 8th మంత్ మధ్యలో నుంచి కింద కూర్చొని లేచినా కూడా చాలు, కింద కూర్చొని భోంచేయండి, అప్పుడప్పుడు కింద కూర్చొని లేండి, అది మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. పాతకాలంలో మనకేంటంటే గొంతు కూర్చునే వాళ్ళు, ఎందుకంటే వంట చేయడం కూడా కింద కూర్చొని చేసేవాళ్ళు. సో ఇండియన్ టాయిలెటే ఉండేది అప్పుడు, కాబట్టి ఆ గొంతు కూర్చోడం అనేది చాలా మంచి ఎక్సర్సైజ్ అన్నమాట అక్కడ ఉండే మజిల్స్కంతా. తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు కూడా అది చాలా ఈజీగా తల దిగడానికి ఆ పొజిషన్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పాతకాలంలో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, ఇంటి పని చేయి నీకు తేలిగ్గా అయిపోతుంది. బాగా గమనించండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లస్ మారల్ సపోర్ట్ రెండు ఒకటే లైన్లో వచ్చేస్తుంది. యు డూ ద వర్క్ యుల్ హ్యావ్ నార్మల్ డెలివరీ అట్లా అనేది చెప్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ మనకు అవేర్నెస్ బాగుంది, డయట్ కొంచెం మంచి డయట్ తీసుకోవాలి అని తీసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం, కానీ నీకు బాగా అవుతుందని చెప్పేవాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదు, ఇటు డాక్టర్స్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మంచి హాస్పిటల్కి పోతున్నాము, మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు అని ఫ్యామిలీ అనుకుంటుంది. డాక్టర్స్ ఏమనుకుంటారు, మేము ట్రీట్మెంట్ చేస్తాము, టెస్ట్ చేస్తాము, మనం ఎట్లా ఇది చెప్పగలుగుతామని డాక్టర్స్ చెప్పట్లేదు. కాబట్టి ఇది నోబడీస్ రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. పాతకాలంలో ఏంటంటే ఇంట్లోనే హోమ్ డెలివరీ అని అయింది, వాళ్ళకి అప్పుడు ఇది లేదు, ఏది టెస్ట్లు లేదు, ట్రీట్మెంట్ లేదు, కేవలం వాళ్ళ అబ్జర్వేషన్, బై ద మియర్ అబ్జర్వేషన్ ఎల్డర్స్ టుక్ అప్ రెస్పాన్సిబిలిటీ టు రీఅష్యూర్ ద ప్రెగ్నెంట్ మదర్. అది చాలా ఇంపార్టెంట్, ఆ రీఅష్యూరెన్స్, కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది. అది ఇప్పుడు మనం ఎట్లా పనిచేస్తుంది అనే దాని గురించి ఈరోజు చూడబోతున్నాం. బిలీఫ్ అనేది ఒక నమ్మకం. ఆ బిలీఫ్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ ఫలానా పని జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకమే బిలీఫ్ అని చెప్తున్నాము. అది ఒక రికార్డెడ్ సాంగ్ లాగా, ఒక సీడీలో ఒక సాంగ్ రికార్డ్ అయితే ఏముంటుందో అది మనం ప్లే చేసినప్పుడు అట్లనే వచ్చేస్తుంది. ఆ రికార్డ్ అయిన సాంగే నమ్మకం, ఆ సీడీ లేదంటే పెన్ డ్రైవే మన సబ్కాన్షియస్ మైండ్. సో
ఇది పాట ఆన్ చేసినప్పుడు దాంట్లో ఏ పాట ఉంటే ఆ పాటనే వస్తుంది, వేరే పాట రాదు. ఆ ప్లే చేయనప్పుడు చేసేటప్పుడు మనం ఎంత ఆపాలని చూసినా కూడా అది వేరే, ఆపలేము మార్చలేము. అది ఎప్పుడు మార్చాలి? కాన్షియస్ మైండ్ అని పై మనసు ఉంటుంది. ఆ మనసు ఏం చేస్తుంది? క్వశ్చన్ చేస్తుంది. అనలిటికల్ మైండ్, కాన్షియస్ మైండ్, ఇది ఈ నమ్మకం కరెక్టా తప్ప, అవునా కాదా అనేది అది ప్రశ్నించి అది తూటి చేసేయచ్చు. ఆ నమ్మకాన్ని, ఇది తప్పు, నేను ఇది ఒప్పుకోలేను, ఇది నిజం కాదు అని చెప్పి తూటి చేసి కొత్త నమ్మకం. ఇప్పుడు కాన్పు నొప్పి అనేది ఓర్చుకోలేనిది అనేది మనకి నమ్మకం అందరికీ ఉండేది, అది నిజం కాదు అనేది. ఇప్పుడు ఆ పెయిన్స్ లేనప్పుడు, పెయిన్స్ దగ్గర దూరంగా ఉన్నప్పుడే మనం తుడి చేసేసి డెలివరీ పెయిన్ అని మనం బాగా ప్రిపేర్ అయిపోతే అది ఈజీ, పెద్ద విషయం కాదు అనేది మనం కొత్త రికార్డింగ్ రిపీటెడ్గా అది చెప్పుకునే కొద్దీ సబ్ కాన్షియస్లో పోయి ఎప్పుడు ఒకసారి రికార్డ్ అయిపోయినప్పుడు అది మనకి ఈజీగా వచ్చేస్తుంది. పాతకాలంలో ఇదే పెద్దవాళ్ళు తరతరాలుగా చేసుకుంటూ వచ్చారు. వైద్య సదుపాయం లేకపోయినా కూడా డెలివరీ ఇంటి పని చేయి, నొప్పి ఓర్చుకో, తేలిగ్గా అయిపోతుంది. అటువంటిది మనం ఇప్పుడు అటువంటి రికార్డింగ్ మనకేం చేసేసినామంటే చెప్పట్లే, ఏం చెప్పి నెగటివ్ రికార్డింగ్ అయిపోతుంది. ఏంటంటే ఇది మూడు రకాలుగా నెగటివ్ బిలీఫ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే డెలివరీ పెయిన్ గురించిన భయం, అయ్యో ఇది నేను ఓర్చుకోలేనిది అనేది ఒకటి. ఇంకొక నెగటివ్ బిలీఫ్ ఏంటంటే మనకి ముందు నుంచి కూడా కాన్పు అంటే చాలా కష్టమైనది. ఇంకోటి ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది, ఎందుకంటే మనం తినే ఆహారంలో మార్పు, మనం చేసే పనుల్లో మార్పు, మనం ఆలోచించి పెయిన్ బేరింగ్ కెపాసిటీ మనకి తగ్గిపోయింది అంత ముందు కంటే కూడా. ఇటువంటి ఆలోచన మనకి సమాజంలో ఇంట్లో పెద్దవాళ్ళకి ఉంది అన్నమాట, కానీ అది నిజం కాదు. మనం ఇప్పుడు డైట్లో కొంచెం కావాలని మార్పు తీసుకొస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము, థింకింగ్లో మనకి పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఇప్పటికీ బాగా ఉంది, దాని గురించి మళ్ళీ చెప్తాం. ఇంకోటి కాన్ఫిడెన్స్ లెవెల్ మన మీద, నేను మిగిలిన పనులు బాగా చేస్తాను కానీ ఇది చేసుకోగలుగుతానో లేదో, నేను అన్ని పనులు కష్టం, నగ్గిందాక లక్ష్మీ లెక్క చెప్పి నాకు ఇంజెక్షన్ అంటేనే కూడా భయం, నేను చేసుకుంటానో లేదో, అర్థమైంది కదా. ఇప్పుడు ఆ భయాన్ని మెల్లమెల్లగా అది తూడి చేసేసి మళ్ళీ రీరైటింగ్, పర్వాలేదు నేను కూడా ట్రై చేస్తాను, నేను దీన్ని చూసి భయపడను అనేది ఎప్పుడు మనం స్లోగా చేస్తూ వస్తున్నాము అది ఈజీగా ఇటువంటిది కూడా మనం మార్చుకోవచ్చు. ఈ మూడిటిని ఎట్లా మార్చాలి అంటే బిలీఫ్, దీని గురించిన నాలెడ్జ్, ఈ అపనమ్మకం, అపోహ, వీటేంటంటే చీకటి లాగా, డార్క్నెస్ లాగా, లైట్ వేస్తే, నాలెడ్జ్ ఆఫ్ లైట్ వేసినప్పుడు ఆ డౌట్స్ అదంతా క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే అదే మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ గురించిన వీడియోస్ చూడడం, ఫీడ్బ్యాక్స్ వాళ్ళు రాసింది చదవడం, ఇటువంటిది చూసినప్పుడు మనకి దీని మీద ఒక నమ్మకం వస్తుంది. మూడోది చాలా ఈజీ. ఒక్కొక్కసారి ఏంటి, ఇప్పుడు మనం అన్నాం మనకి ఆ భయం పోవటం అంత కష్టం, నా వల్ల కాదు, ట్రస్ట్, సెక్యూర్ ఫీలింగ్, ఇది ఈజీ, నా వల్ల కాదు, డాక్టర్ వీళ్ళు చూసుకుంటారు, పూర్తిగా వదిలేసేయడం. తర్వాత భర్త కానీ, అమ్మ కానీ, అత్త కానీ, ఎవరైనా పక్క నుండి వాళ్ళు బాగా నీకేం కాదులే, నేను ఉంటా, నీకు అయిపోతుంది అని రిపీటెడ్గా చెప్తూ చెప్తూ చాలా బాగా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఈ మూడిట్లో అన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ అన్నిట్లు కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, చూడబోతున్నాము మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఇది తెలుసుకోవడం. కొన్ని కొన్ని మనకి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం, ఫాలో అవ్వగలుగుతాం, అది ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. సో నార్మల్ డెలివరీకి మనకి కావాల్సింది ఏంటంటే బేబీ వెయిట్ యావరేజ్గా ఉండాలి, 2.8 అని చెప్తాము డెలివరీ టైంలో. సో అప్పుడు మనకి కొంచెం ఈజీగా, బేబీ పెద్దగా ఉన్నప్పుడు, బిగ్ బేబీగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అయిపోతుంది, ఒక్కొక్కసారి, ఎందుకంటే తల్లి యొక్క పెల్విక్ బోన్ తక్కువ సైజులో ఉన్నప్పుడు ఇది దిగడం కష్టం. అందుకనే ఈ బేబీ వెయిట్ ఏంటంటే 40% ఆన్ జెనెటిక్స్, జీన్స్ తల్లిదండ్రుల గురించి, 60% మన న్యూట్రిషన్ మీద. అందుకనే మనం డయట్, ఎక్సర్సైజ్ చేసుకోవడం, మనం చెప్పుకోవడం, అఫర్మేషన్, బేబీ వెయిట్ నువ్వు ఇంత ఉండు అని చెప్పినప్పుడు ఈ 2.8 మనకి ఈజీగా యావరేజ్ వెయిట్ మనకి వచ్చేస్తుంది. తర్వాత గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉండదు,
డెలివరీలో రెండు ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఒకటి సర్విక్స్ ఓపెన్ అవటం, ఓపెనింగ్ ఆఫ్ సర్విక్స్, గర్భసంచి ద్వారం తెరుచుకోవడం, తల దిగడం, బేబీ తల దిగడం, హెడ్ డిసెంట్, ఇది మనకి జరుగుతుందన్నమాట. మనకి గుడ్, మనకి మంచి నొప్పులు రావాలి, పెయిన్స్ రావాలి, మానసికంగా రిలాక్స్డ్గా ఉంటే డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి గర్భసంచి ద్వారం ఇట్లా ఉంటుంది అన్నమాట. 9th మంత్ వరకు బాగా గమనించండి, ఆ గర్భసంచి ద్వారం గట్టిగా ఉన్నప్పుడు ఆ బేబీని హోల్డ్ చేస్తుంది 9 నెలల వరకు. తర్వాత ఏమవ్వాలి, ఇది ఓపెన్ అవ్వాలి. ఈ గర్భసంచి ద్వారం ఇట్లా పొడుగ్గా ఉంటుంది, బాటిల్ నెక్. తర్వాత ఏంటంటే తర్వాత ఇది మామూలుగా ఉంటుంది. డెలివరీ అప్పుడు ఇది ఏమైపోవాలి, ఇట్లా ఇది లెంగ్త్ తగ్గిపోవాలి, షార్ట్ అయిపోవాలి. షార్ట్ అయినప్పుడే ఓపెన్ అవుతుంది. ఇప్పుడేమవుతుందంటే తల్లి టెన్షన్ ఉన్నా, డౌట్ ఉన్నా, నాకు అవుతుందో కాదో, ఏమైపోతుందో ఇట్లా ఫీలింగ్ ఉంటే ఇది పొడుగ్గా ఉంటుంది, రింగ్ లాగా కన్సిస్టెన్సీ. అదే తల్లి రిలాక్స్డ్గా హ్యాపీగా బాగా భద్రతా భావం ఉన్నప్పుడు ఇది కొంచెం ద్వారం ఓపెన్ అయ్యి మెత్తగా అయ్యి రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది కన్సిస్టెన్సీ. బాగా గమనించండి, ఈ రింగ్ లాగా ఉన్నప్పుడు ఏది ఎక్కువ ఫర్మ్గా ఉంటుందో, ఎక్కువ ప్రెషర్, ఎక్కువ పెయిన్స్ కావాలి, ఎక్కువ ప్రెషర్ వల్ల ఎక్కువ పెయిన్స్ వస్తుంది. ఇదే పల్సగా సాఫ్ట్గా ఉన్నప్పుడు ఇదేమవుతుంది, తక్కువ ప్రెషర్, లెస్ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల మన ఆలోచనలు ఈ నొప్పుల మీద డైరెక్ట్గా ఈ గర్భసంచి ద్వారం తెరవడం మీద ఇంప్లై చేసి దాని మీద ఏమవుతుందంటే నొప్పి ఎక్కువ కానీ లేదా తక్కువ కానీ ఇది మన చేతిలోనే ఉంది. ద్వారం అంటే నొప్పి ఎక్కువ ఉండాలంటే మనం టెన్షన్ పడినా, డౌట్ ఉన్నా ఇట్లా ఉంటుంది ఎక్కువ పెయిన్. మనం రిలాక్స్డ్గా హ్యాపీగా మనం మీద కాన్ఫిడెన్స్, నేను డయట్ ఎక్సర్సైజ్ చేసినాను మన మీద, లేదంటే వీళ్ళు పక్కన ఉన్నారు నాకేం భయం లేదు నేను చేసుకోగలుగుతాను, ఇట్లా పాజిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఈజీగా ఓపెన్ అయిపోతుంది, షార్ట్ టైం అవుతుంది, నొప్పి తక్కువ తెలుస్తుంది. ఇది గర్భసంచి, ఇది అన్ఫేవరబుల్ సర్వీక్స్, అంటే లాంగ్ సర్వీక్స్, ఫర్మ్ రింగ్ లైక్ కన్సిస్టెన్సీ, ఇది సాఫ్ట్ షార్ట్. సో రబ్బర్ బ్యాండ్ లాగా ఉన్నప్పుడు ఇది చూడు చాలా ఈజీగా ఇట్లా ఇంత పల్సగా అయిపోయి ఓపెన్ అప్ అయిపోతుంది, తల దిగిపోతుంది అన్నమాట. అందువల్ల మనం ఇట్లా ఉండేదానికి ఏం చేయాలి, మెయిన్ ఫియర్ ఎట్లా వస్తుంది మనకి. ఫియర్ ఎట్లా వస్తుందంటే మనం చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఆ నొప్పి ఎవరో కాన్పోయి ఉంటుంది, చాలా కష్టపడింది ఆమె, ఓ అట్లయితే కాన్పు నొప్పి ఉంటే కష్టం, అట్లా ఊరికే ఎక్కడో ఉండి ఉంటాం. తర్వాత ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తుంటారు, మన ఫ్రెండో, మన కజిన్స్ ఎవరో ఒకరు, మనం ప్రెగ్నెన్సీలో వచ్చిన తర్వాత వింటాం, ఒక 4-5 మెంబర్స్ అట్లా వాళ్ళ డెలివరీస్ చూసా మనకు ఒక ఐడియా వస్తుంది, ఓ వాళ్ళంతా నొప్పి కష్టం అన్నారు. మూడోది ఈ సినిమాల్లో టీవీలో చూస్తుంటాం, బాగా అరుస్తుంటారు, అదే ఫైనల్ అనుకుంటాం. కానీ మనం ఏం తెలుసుకోవాలి, అందరికీ అట్లనే ఉంటుందా, నిజం ఏంటి అని చూస్తే నాలెడ్జ్ ఫస్ట్ ఏంటంటే లేబర్ పెయిన్ అనేది హార్మ్ఫుల్ కాదు, అది చెడ్డది, హానికరం కాదు. కానీ ఫియర్ ఆఫ్ లేబర్ పెయినే హానికరం, చెడ్డది. సో ఎందుకు అని చెప్తే పీరియడ్స్ పెయిన్ గురించి మనకి భయం లేదు. పీరియడ్స్ పెయిన్ మనకి వి సఫర్ పీరియడ్స్లో వచ్చే పెయిన్, కానీ వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ద పీరియడ్స్ పెయిన్. ఎందుకని, పీరియడ్స్ అనేది హెల్దీ అని అనుకుంటున్నాం కాబట్టి. ఎవరు చెప్పట్లేదు ఆ పీరియడ్స్ పెయిన్ చెడ్డది, భయం దాన్ని చూసి, కానీ అందరూ ఏంది డెలివరీ పెయిన్ గురించి చెప్పగలుగుతున్నారు, ఎందుకంటే సొసైటీ దానికి ఒక లైసెన్స్ ఇచ్చినట్టు. సొసైటీ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడగలదు, పిల్లలు లేకుండా ఉండేదాని గురించి మాట్లాడగలదు, కాబట్టి డెలివరీ పెయిన్ గురించి కూడా మాట్లాడుతుంది. అది రైటా తప్ప అనేది వాళ్ళకి అనవసరం, వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇది పాత ఇది ఫియర్ అనేటప్పుడు భయం అనేది మనం ఏం చేస్తాం, దాన్ని అట్లనే తీసుకుంటున్నాం. పాతకాలంలో ఏమి ఉంటుంది, అమ్మ నాన్న ఉంటారు, అప్పుడు నాన్న ఆఫీస్ పోయేది, అమ్మ ఇంట్లో ఉండేది. అమ్మ చిన్నప్పుడు మనకేం చెప్తుంది, చూడు ఏమైనా చెప్తే నాన్నకు చెప్పేస్తాను, నాన్న తిడతారు, కొడతారు,
అంటే మనకి భయం, నానంటే నాన్న ఏం చెప్పేస్తారో, నానంటే భయం. కానీ అదే మనం కొంచెం పెద్దగా అయితే అర్థమవుతుంది, నాన్న ఏం పెద్ద, తిట్టడు కొట్టడు, ఇంకా అమ్మ కంటే నాన్ననే బెటర్ అని మనకు అర్థమవుతుంది. కానీ చిన్నప్పుడు వాళ్ళు చెప్పింది అట్లానే నమ్మేస్తాం. అట్లా ఇప్పుడు కూడా ఏంటంటే సమాజం ఏం చెప్తుందో, సమాజం చూసేది అది నిజమా కాదా. సినిమాలో వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నొప్పులు ఎక్కువ ఉంటుంది. ఎందువల్ల వస్తుంటుంది అంటే మనం ఒకటి తెలుసుకోవాలి, అందరికీ ఒకటే రకంగా నొప్పి ఉండాల్సిన అవసరం లే. ఫియర్ ఇండ్యూస్డ్ పెయిన్ మాత్రమే అన్బేరబుల్గా ఉంటుంది. ఒకటి భయం ఉంటుంది, మన ఫ్రెండో మన వాళ్ళో అన్నప్పుడు అబ్బా కాన్పు నొప్పి కష్టం, నీ డెలివరీపై నువ్వు వర్చుకోలేవు అంటే మనం వెంటనే అడగాలి, నీకు భయం ఉండిందా, నువ్వు ఎక్సర్సైజ్ చేసినావా. ఎక్సర్సైజ్ చేయకుండా అంటే ఇంటి పనులు కూడా ఏం చేయకుండా అట్లా ఉన్నప్పుడు కండరాలంతా మనకి విరుసుకొని పోతుంది, టైట్గా ఉంటుంది. నొప్పి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇందాక మనం చూసినాము సర్వీక్స్ బాగా ఇట్లా అయిపోతుంది, రింగ్లాగా ఉంటుంది, కూసో ఎక్కువ ప్రెషర్ ఎక్కువ పెయిన్. దాంతో పాటే ఇంకొకటి ఏంటంటే మనం భయం అట్లా వచ్చినప్పుడు ఇట్లా టైట్ చేసేస్తాం అన్ని కండరాలు, గర్భసంచి పనిచేసి అది ఒక ప్రెషర్ ఉంటుంది, ఈ కండరాలు అంతా కూడా కంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతాము, తొందరగా అలసిపోతాం. అందువల్ల వాళ్ళు చెప్పేది కరెక్టే, కానీ దానికి రీజన్ ఏంటంటే ఒకటి ఫియర్, ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. అదే ఇంట్లో పని చేయడం, జస్ట్ వాకింగ్ చేయడం అట్లా చేసినప్పుడు, అది బాగా గమనించండి, ఇష్టంగా చేసినప్పుడు, ఇష్టంగా చేసినప్పుడు ఏ పని అయినా ఏముందంటే అది లోపలికి వెళ్ళిపోతుంది బాగా. అది ఆహారం అయినా సరే ఎక్సర్సైజ్ అయినా సరే మనం ఇష్టంగా చేసినప్పుడు అది లోపల, పెద్దవాళ్ళు చెప్తారు ఇష్టంగా తిని ఒంట్లో బాగా పోయి చేరుతుంది. అంటే చేసినప్పుడు దాని మీద దృష్టి పెట్టి దానివల్ల మనకేం మార్పు కండరాల ఏం అది గమనించినప్పుడు అప్పుడు మనకు అర్థమైపోతుంది ఈ ఎక్సర్సైజ్ మనకి పనిచేస్తుంది. అది మనం చూసుకునేటప్పుడు మనకేమవుతుంది, ఆ పెయిన్ అనేది అంత ఉండదు అరే ఎక్సర్సైజ్. ఇంకొకటి ఏంటంటే ఈ స్ఫింక్టర్స్, ఇది బాగా గమనించండి, ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇది యూరిన్ వచ్చే ద్వారం, ఇది యూట్రస్, ఇది వెజైనల్ ఓపెనింగ్, ఇది సర్విక్స్, ఇది మలద్వారం, మోషన్ వచ్చేది ఏనస్. ఈ మూడు పక్క పక్కనే ఉంటుంది, యూరిన్, మోషన్, ఈ వెజైనల్ ఓపెనింగ్. ఈ మూడుని స్ఫింక్టర్స్ అని చెప్తాం, అంటే అది ఎప్పుడు క్లోజ్డ్గానే ఉంటుంది, దాంట్లో ఉండే కంటెంట్స్ని బయటకు రావాలనేటప్పుడు ఓపెన్ అవుతుంది, దాంట్లో ఉండే కంటెంట్ వచ్చేస్తుంది. ఇదేం చేస్తుంది, మన ఇమోషన్స్ దీని మీద పనిచేస్తుంది. దీనికి నర్వ్ సప్లై సింపథెటిక్ నర్వ్ సప్లై. కాబట్టి మనం ఏంది, మనం బయట టాయిలెట్స్కి పోతాం, అవుట్ సైడ్ టాయిలెట్స్ పోయినప్పుడు మనం ఇక్కడ బాగుంటుందో ఏమో, మనం ఎప్పుడు కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో, మనం ఎంత ట్రై చేసినా యూరిన్ రాదు. వెన్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ వెన్ వీ గో అవుట్ సైడ్ వీ కాంట్ పాస్ యూరిన్ దట్ టాయిలెట్. తర్వాత బాత్రూమ్ అక్కడ గడి సరిగ్గా లేదు, అప్పుడు కూడా సరిగ్గా రాదు. అదే మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వచ్చి టాయిలెట్ పోతే మనం ఫ్రీగా పోతాం. అంటే ఒక అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ, ప్రైవసీ, ఇంటిమసీ అది ఉన్నప్పుడు ఇవి ఈజీగా ఓపెన్ అవుతాయి. మనం ఇక్కడ పాతకాలంలో ఇంట్లో ఉన్నప్పుడు ఏంది, ఇల్లు హోమ్ అంటే హోమ్ డెలివరీ అయినప్పుడు తెలిసిన ప్లేస్, పక్కన ఉండేవాళ్ళు ధైర్యం చెప్పారు, బాగా మనకు చెప్పేవాళ్ళు, అప్పుడు ఆ సెక్యూర్ ఫీలింగ్, భద్రతా భావం ఉన్నప్పుడు ఇది ఈజీగా ఓపెన్ అయిపోయేది. అదే ఇప్పుడు అబ్బా నొప్పి నేను చేసుకోగలనా, ఇంత డౌట్ ఉంటే చాలు ఒక గ్లాస్ మిల్క్లో ఒక డ్రాప్ ఆఫ్ లెమన్ జ్యూస్ లాగా, అది పనికి రాదు, ఇది క్లోజ్ అయిపోతుంది వెంటనే. ఇది మనం బాగా తెలుసుకోవాలి, గమనించుకోవాలి. ఇది స్లోగా స్లోగా ఈ పాయింట్ని మనం చేసుకొని మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటామో అంత ఈజీగా ఇది ఓపెన్ అయి తీరాల్సిందే అంతే, అది దేర్ ఇస్ నో అదర్ గో.
మనం బాత్రూంలో మన బాత్రూంలో యూరిన్ మోషన్ పాస్ చేసేటప్పుడు గమనించండి, ఫీల్ అవ్వండి, ఇది మనం చేసుకోగలిగినప్పుడు ఇది కూడా నేను చేసుకోగలుగుతాను. ఆ టైం వచ్చినప్పుడు దాని పని అది ఈజీగా చేసుకుంటుంది. మనం అడ్డం కొడుతున్నాము, డౌట్ పెట్టి ఇనిబిషన్ చేస్తున్నాము అనేది మనం తెలుసుకుంటే మనం ఫ్రీగా వదిలితే చాలు, దాని పాటుగా అది చేసుకొని పోతుంది. మూడోది, చాలామంది అంటారు మనకి నొప్పులు తట్టుకునే శక్తి ఈ కాలం పిల్లలకి లేదు. చాలామంది ఇప్పుడు క్రీడాకారులు ఉన్నారు మనకి, అది కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఐబ్రోస్ చేసుకుంటున్నాం, టాటూస్ చేసుకుంటున్నాం, టైట్గా గుడ్డలు వేసుకుంటున్నాం, హై హీల్స్ వేసుకుంటున్నాం, ఆ నొప్పి ఉన్నా కూడా భరిస్తున్నాం. ఎందువల్ల? మనకు ఆ బెనిఫిట్ తెలుసు, మనకు ఆ బెనిఫిట్ పొందాలన్నప్పుడు ఈ పెయిన్ పెద్దగా అనిపించటం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, మోటివేషన్. దీనివల్ల ఏంటి, మన బిడ్డని మనం చూడడానికి ఇది డెలివరీ పెయిన్స్, మనకి ఇది ఒక అవకాశం. ఇప్పటి వరకు నా బిడ్డని నేను మూసాను, ఆ బిడ్డని నేను చూడబోతున్నాను, దానికి ఇది. తర్వాత నా బిడ్డ అంటే బాగా గమనించాను, అందుకనే టాక్ టు బేబీ బాగా చేసినప్పుడు మన బేబీ మనం మాట్లాడినప్పుడు బేబీ రెస్పాన్స్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇస్తుందా గమనించి అప్పటి వరకు వదిలిపెట్టబాక్. అప్పుడే మనకి బేబీకి ఆ కమ్యూనికేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. నేను మాట్లాడుతుంటాను, ఒకసారి కదులుతుంది, ఒకసారి కదలదు అంటే మనం ఊరికే ఉంటున్నాం అంతే. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, ఎట్లా అంటే అంత మనం ఇప్పుడు పక్కనే ఎట్లా ఉండి మాట్లాడతామే ఆ బేబీతో అట్లానే మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. ముఖ్యంగా తల్లి వరకైనా అట్లా మనం మాట్లాడితే మనసులో అనుకున్న ఆ బేబీ దానికి అంటే ప్రతిసారి కాకుండా అప్పుడప్పుడు ఇష్టంగా ఆ కమ్యూనికేషన్ అనేది బాగా రావాలి. నేను నా బిడ్డ నాకు నాకు అర్థం చేసుకుంటుంది, నాకు సపోర్ట్ చేస్తుంది, ఆ బిడ్డ నాకు ఉంది అనే ఆ ఒక సెక్యూర్ ఫీలింగ్, ఆ కాన్ఫిడెన్స్ కొంచెం కొంచెం చేసే కొద్దీ తర్వాత డెలివరీ అయిన తర్వాత ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా అదే కంటిన్యూ చేయడం, అది మనం చేసుకుంటే ఆ లైఫ్ లాంగ్ బాండ్ అదే ఆ ఒక థ్రెడ్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. తర్వాత బిడ్డ ఎంత దూరంలో ఏమున్నా మనం చాలా గమనించవచ్చు, మనం అర్థం చేసుకునేది చెప్పకుండానే చాలా విషయాలు అర్థమైపోతుంది. అటువంటిది ఇప్పటి నుంచి ఆ టాక్ టు బేబీ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏ విషయమైనా ఆ టాక్ టు బేబీ వల్లనే ఆ బేబీ కోసం నేను ఫస్ట్ పుట్టిన తర్వాత ఫీడింగ్ ఇస్తాను, ఇప్పుడు నేను ఈ నొప్పి నా బేబీ కోసం నేను చేసుకుంటాను, ఆయన ఎంత వీలవుతుందో అంత చేస్తా వితౌట్ ఎనీ రిజర్వేషన్. నాకు ఇంతే వీలవుతుంది, నేను నొప్పి మిగతా నొప్పిలు నాకు భయం, కానీ ఇది నా బేబీ కోసం కొంచెం ఓర్చుకుంటా అనేది మనకి ఆ బేబీ గురించి మాత్రమే అనుకునేటప్పుడు మిగిలినది మనం వదిలిపెట్టేస్తాం, మర్చిపోతాం, ఏమి గుర్తుకు రాదు. కర్ణాటకలో 2014లో ఒక వరదలు వచ్చింది, అప్పుడు ఒక చిన్న గ్రామంలో ఎల్లవాని ఒక ఆమె డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది. ఆ ఊర్లో వైద్య సదుపాయం లేదు, దాటుకొని వెళ్ళాలి, నది దాటుకొని. అప్పుడు పడవ వాళ్ళు ఎవరు రావట్లా, ఆమె చెప్పేసింది నేను ఎట్టైనా పోవాల్సిందే, వాళ్ళ అన్న వాళ్ళ నాన్న అందరూ కలిపి ఆమెకి ఈ ఎండిపోయిన సొరకాయ గుమ్మడికాయ అంతా కట్టేసేసారు నడుముకి. అట్లనే మెల్లగా ఇది కొన్ని వెళ్ళిపోయిందంట, 1.5 అవర్స్. అది పోయిన తర్వాత ఒక రోజు తర్వాత అక్కడ డెలివరీ అయింది. అప్పుడు ఆమెను అడిగి నువ్వు ఎట్లా చేయగల, ఆమెకి అప్పటి వరకు ఈత రాదు, ఏం తెలీదు, ఎట్లా చేయగలిగేవంటే ఒకటే అనిందంట, నా బేబీ అనుకోకూడదు, బాగా గమనించండి, నా బేబీ అనుకోకూడదు మా అమ్మ నన్ను వదిలిపెట్టేసింది అని. అంటే ఆమె ఎంత ఫీల్ అయి ఉంటుంది ఆ బేబీ గురించి, కాబట్టి చేయగలిగింది. అది అంతే, అది చేసినప్పుడు డెలివరీ పెద్ద విషయం కాదు. నేను ఏమైనా చేస్తాను బేబీ కోసం చేస్తాను, సిజేరియన్ అయినా నో ప్రాబ్లం, కానీ నేను చేసేసాను నా బేబీ కోసం. సిజేరియన్ అయినా మీరే చేసుకుంటారు, సిజేరియన్ ఏం తక్కువ ఏం కాదు, వేరే వాళ్ళు దాన్ని అంచనా వేయటం లేదు.
వేరే వాళ్ళు దాన్ని తక్కువ చూసేస్తున్నారు సమాజంలో. ఓ సిజేరేనా, సిజేరేన్ చేసేసుకునింది, ఈమె నార్మల్ చేసుకోలేదు అని. దాన్ని తీసుకోవాల, అదైనా మీరే చేసుకుంటున్నారు. ఎవరి కోసం? బేబీ కోసం. నాట్ ఫర్ అదర్స్ సేక్. అది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం మన గురించి మనం సంతోషంగా ఫీల్ అయిపోతాం. ఇంకొకటి, పక్కన ఉండే వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం, హస్బెండ్ కానీ లేదంటే పక్కన ఉండేవాళ్ళు. ఇంకొకటి వచ్చి డాక్టర్స్ గురించి ఇటువంటిది. ఇది ఇంకొకటి, మనం ఇది ఏం చేయాలంటే సిజేరియన్ ఎప్పుడు అవసరం? ఒకటి, ఎలెక్టివ్ సిజేరియన్ అంటే ముందుగానే, అంటే ఈమెకి నార్మల్ డెలివరీ కాదు అని. ఈ తల్లి ఒక ఎముక అది తక్కువ ఉన్నా, బేబీ వెయిట్ మరీ ఎక్కువగా ఉంది, ఎదుర్కాళ్ళతో ఉంది, బిడ్డ అడ్డంగా ఉంది, లేదంటే ప్లసెంట బాగా కొంచెం కిందకుంది, అటువంటి పరిస్థితిలో ముందుగానే ఆపరేషన్కి పోవాల్సి వస్తుంది. డెలివరీ టైంలో ఎమర్జెన్సీగా కొన్ని సందర్భాల్లో పోవాల్సి వస్తుంది. ఎప్పుడు అంటే ద్వారం సరిగ్గా ఓపెన్ కాలా, లేదంటే తల దిగలేదు, లేదంటే బిడ్డకి కొంచెం ప్రాబ్లం వస్తుంది, ఉమ్మినీరు బేబీ మోషన్ పాస్ చేసేస్తుంది, అది మింగితే బేబీకి ప్రమాదం అవుతుంది, లేదా బేబీ హార్ట్ బీటింగ్ ఎక్కువ కానీ తక్కువ ఉంటుంది. అటువంటి టైంలో మనం ఖచ్చితంగా బేబీ కోసం మనం సర్జరీకి పోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే, ఇందాక అనుకున్నాం నమ్మకం అంటే ఇది ఖచ్చితంగా అవుతుంది అనే మనకు ఒక ఫీలింగ్. అది కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటుంది, పాజిటివ్ బిలీఫ్. ఒక అమ్మాయి, ఆమెకి నడుముకి వెన్నెముకకి ఆపరేషన్ అయింది చిన్నప్పుడు. కొంచెం తేడాగా నడుస్తుంటుంది, కాకపోతే బాగానే నడుస్తుంది. ఏం, ఆమె వచ్చినప్పుడు ఫస్ట్ అడిగింది, నార్మల్ అంటే ఆర్థో ఒపీనియన్ తీసుకున్నాం, బాగానే ఉంది, ఈమె నార్మల్ చేసుకోవచ్చు అని చెప్పేశారు. ఆమె అనేది, నేను ఎక్సర్సైజ్ నాకు చెప్పండి, నాకు ఎట్లయినా నార్మల్ చేసుకుంటాను. లాస్ట్ వరకు అదే చెప్పింది. లాస్ట్ మా 9th మంత్లో వచ్చిన వరకు నువ్వేమనుకుంటున్నావు అంటే, ఆమె ఒకటే అనింది, నేను నార్మల్ చేసుకుంటా. ఎందుకు నువ్వు ఎట్లా అంటే, నేను ఎక్సర్సైజ్ బాగా చేసుకున్నా, నేను చేసుకుంటా. అట్లనే పెయిన్స్తో వచ్చింది, బాగా ఓపెన్ అయిపోయి ఉండింది, ఈజీగా అయిపోయింది. ఇంకొక అమ్మాయి, టాక్ టు బేబీ చాలా బాగా చేసింది. ఆమె ఏమనింది, ఆ ఫలానా డేట్ వాళ్ళకి మ్యారేజ్ యానివర్సరీ, నాకు ఈరోజు రా నువ్వు. ఆ బేబీ మూమెంట్ ఇచ్చింది, నేను, నాకు తెలుసు నువ్వు వస్తావు. ఆ రోజు ఈజీగా ఆమె చేసుకోగలిగింది. అంటే ఆ కాన్ఫిడెన్స్ బాగా ఉండేవాళ్ళు, వాళ్ళకి నాకు, వాళ్ళకి తెలుసు నాకు నార్మల్ ఖచ్చితంగా అవుతుంది, నాకు ఆపరేషన్ కాదు, నాకు ఆపరేషన్ అవసరం లేదు, వాళ్ళు అట చెప్పేస్తారు. కానీ అందరికీ అంత లెవెల్లో కాన్ఫిడెన్స్ అనేది, అంత లెవెల్లో బిలీఫ్ అనేది ఉండదు. అట్లా లేనప్పుడు మనకేం కావాలి అంటే, అక్సెప్టెన్స్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్. మనం నార్మల్కి ట్రై చేస్తాం, చాలా వరకు నార్మల్ అవుతుంది, ఒకవేళ వీలు కాలేదు, అవసరమైతే సిజేరియన్ నో ప్రాబ్లం. అర్థమవుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్సెప్టెన్స్ ఆఫ్ సిజేరియన్ అనేది ఈజ్ నాట్ వాంటింగ్ సిజేరియన్. సిజేరియన్ చేసుకోవాలి కోరుకోవడం కాదు, వీలైన పక్షంలో సిజేరియన్ నో ప్రాబ్లం, సంతోషంగా ఒప్పుకోవడం, బాధపడుతూ కాదు. చాలాసార్లు ఎందుకు మనకు సిజేరియన్ వద్దు అనుకుంటామంటే, హెల్త్ రీజన్స్, మనం వెయిట్ పెరిగిపోతాము, లేదా నడువు నొప్పి వచ్చేస్తుంది, ఇంట్లో నాకు హెల్ప్కి ఎవరు లేరు, మాకు పెద్దవాళ్ళు లేరు, నేను తొందరగా ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, ఇటువంటి కారణాల వల్ల నాకు నార్మల్ కావది, నార్మలే కావాలి, సిజేరియన్ వద్దు అని మనం అనుకుంటాము. కానీ నార్మల్ కావాలి అనుకోవడం, చూడండి రెండు డిఫరెంట్. నార్మల్ కావాలనుకోవడం ఒకటి, సిజేరియన్ వద్దు అనుకోవడం ఇంకోటి. నార్మల్ కావాలి అనే దాంట్లో నార్మల్ అవుతుంది అనేది మనకి గట్టిగా లేనప్పుడే సిజేరియన్ అయిపోతుందేమో అనేది వచ్చేస్తుంది. ఆ సిజేరియన్ అయిపోతుందేమో, నాకు సిజేరియన్ కాకూడదు, కొన్నాళ్ళల్లో సిజేరియన్ కాకూడదు అనేది ఎక్కువైపోతుంది. నార్మల్ కావాలి అనే దానికంటే కూడా నార్మల్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, అదే ఆలోచన ఉంటుంది ఎప్పుడు చూసినా, ఒకవేళ అయిపోతుందేమో, నాకు ఇన్ని ఎక్సర్సైజ్ చేసినా అయినా కాకపోతుందేమో, ఇది అయిపోతే ఎట్లా, ఇది అయిపోతే ఎట్లా అనేది వస్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇది ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సిజేరియనే అవుతుంది. సిజేరియన్ అయినా ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ బాధ ఉంటూనే ఉంటుంది, అయ్యో ఆపరేషన్ అయిపోయిందా, ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లం వస్తుంది నాన్ అక్సెప్టెన్స్ ఉన్నప్పుడే. ఇది మనం బాగా తెలుసుకోవాలి. దీంట్లో ఏమంటే, ఒక అమ్మాయికి
ఎక్సర్సైజ్ అన్నీ బాగా చేసింది, అడిగి అడిగి ఎక్సర్సైజ్ చేసుకునింది. కానీ అప్పుడప్పుడు అడిగేది, ఒకవేళ సిజేరియన్ అయితే మా ఫ్రెండ్స్ అందరి ముందు నేనేం చెప్పుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు, మేమంతా ఏం ఎక్సర్సైజ్ చేసాం, నువ్వు ఎందుకు ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇంత ఎక్సర్సైజ్ చేసి ఒకవేళ నీకు సీజర్ అయిపోతే. అందుకని ఈమె నాకు సిజేరియన్ అయిపోతే వాళ్ళ ఫేస్లో నేను ఎట్లా నేను చేయమైపోతానే అనేది. ఏం కాదు, నువ్వు అది వదిలిపెట్టేస్తే నీకు ఈజీగా అయిపోతుందమ్మా, అంతవరకు నేను చెప్పగలిగాను. ఆమె తీసుకోలేకపోయింది. ఎక్సర్సైజ్ చేసినా కూడా బాగా గమనించింది, ఇట్ ఈస్ నాట్ ద ఎఫర్ట్ అలోన్. ఆ డౌట్ కొంచెం ఉన్నప్పుడు ఒక్కసారి ఒక ఆమె అనేసింది, మళ్ళీ అట్లా అయిపోతుందేమో. ఆమెకి ద్వారం సగమే ఓపెన్ అయింది, ఓపెన్ కాలా బేబీకి హార్ట్ బీట్ వేరియేషన్ వస్తుంది, సిజేరియన్ అయింది. ఇంకొక అమ్మాయి, ఆమె కూడా ఎక్సర్సైజ్ బాగా చేసింది, కానీ ఆమెకేంటంటే నా మదర్ ఇన్ లా ముందు నేను సీజర్ అయితే నేను తక్కువైపోతాను, మదర్ ఇన్ లా ముందు నేను నార్మల్ అయ్యి నేను నిరూపించుకోవాలి. వాళ్ళ అమ్మ చెప్పింది, ఇదే టెన్షన్ అయిపోయింది, ఏం ఎక్సర్సైజ్ చేసినా ఈ టెన్షన్తోనే. చెప్తూ చెప్తూ ఆమె కొంచెం కొంచెం తగ్గిస్తూ తగ్గిస్తూ, నువ్వు ఏమైనా పర్వాలేదు, సీజరియన్ అయినా నో ప్రాబ్లం, ఆమె అనుకుంటే అనుకో, నేను ఎందుకు ఫీల్ అవుతావు, కొంచెం కొంచెం తగ్గింది. కానీ డెలివరీకి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పినప్పుడు కొంత ఓపెన్ అయింది, 3/4 ఓపెన్ అయ్యి తర్వాత ఓపెన్ కాలా తగ్గ, సరే అమ్మా ఇప్పుడు మనం ఇంకా వెయిట్ చేయలేము, మనం సిజేరియన్ పోతాము అని చెప్తే, ఒక స్టేజ్లో ఆమె సరే నేను ఒప్పుకుంటాను సిజేరియన్ పోండి, అర్థమవుతుందా అని చెప్పింది. డెలివరీ తీసుకొని పోయేటప్పుడు ఓపెన్ అయిపోయి డెలివరీ అయిపోయింది. తర్వాత అమ్మాయిని అడిగినప్పుడు అప్పుడు అంది, అప్పుడు నుంచి అయిపోయినా పర్వాలేదు, అంటే వదిలిపెట్టడం, అప్పుడు వరకు నాకు సిజేరియన్ కాకూడదు కాకూడదు అని, ఇప్పుడేమి అయినా పర్వాలేదు. అర్థమవుతుంది కదా ఎమోషన్కి దీనికి డిఫరెన్స్. ఈ మధ్య ఒక అమ్మాయి, అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళకి మనకు చెప్పినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి మెల్లమెల్లగా వాళ్ళ దగ్గర నుంచి తగ్గించుకొని రావడం. అమ్మాయి కూడా ఎక్సర్సైజ్ డైట్ చేసింది, 9 పెట్టిన 3 వీక్స్ అయిపోయింది. ఇంతవరకు వచ్చి నేను అన్ని డైట్ చేస్తున్నానే ఎక్సర్సైజ్ చేస్తున్నానే, నాకు ఇంకా ఓపెనే కాలే, ఆమెకి ద్వారం ఎక్స్టర్నల్ కూడా ఓపెన్ కాల, ఓపెనే. ఒక్కొక్కసారి కొంచెం లేటుగా అవుతుందమ్మా, ఎందుకు నువ్వు, ఒకవేళ లేదు అంటే నేను చెప్పాను, లేదంటే విల్ గో ఫర్ సర్జరీ, ఏముంది దాంట్లో, అది ఫెయిలియర్, నీవు ఇంత ఎఫర్ట్ పుట్టాను చేసిన దానికి సంతోషపడు, బేబీ కోసం ఇష్టంగా చేసినావు, ఒక్కొక్కసారి నార్మల్ కాదు, దాని గురించి నీ ఫెయిలియర్ కాదు, నువ్వు చేయాల్సింది చేసేసినావు, వేరే వాళ్ళు ఏం వేరే వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వేరే వాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు వేరే, వాళ్ళు నమ్మకాలు వేరే, ఎవరైనా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, వీ నీడ్ నాట్ రెస్పెక్ట్ దర్ బిలీఫ్స్. వాళ్ళు అనుకుంటే అనుకో నేను ఫెయిలియర్ అని, కానీ నీకు తెలుసు నువ్వు ఎంత బాగా చేసుకున్నావు, నువ్వు హ్యాపీగా ఫీల్ అవు, దాని గురించి హ్యాపీగా ఫీల్ అవు, సిజేరియన్ అయినా ఓకే అని ఒప్పుకో, బేబీనే కదా మనకి ఇంపార్టెంట్ అని చెప్పి పంపించేసాను. 2 డేస్ తర్వాత వచ్చింది, మైల్డ్ పెయిన్స్ చూస్తే 40% ఓపెన్ అయిపోయింది, 3-4 సెంటీమీటర్స్ ఓపెన్ అయిపోయింది, కంప్లీట్ క్లోజ్ అయింది జస్ట్ 2 డేస్. అడిగాను ఏం చేసావు ఇంత బాగా ఓపెన్, ఇంకా నీకు అయిపోతుంది అంటే, నేను వదిలేస్తున్నాను సీజన్ అయినా నో ప్రాబ్లం అనుకున్నాను, నేను చేయాల్సింది చేసేసాను కదా, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద రిజల్ట్ అవుట్కమ్, చేసేసింది ఓపెన్ అయిపోయింది, అది అక్సెప్టెన్స్. ఎందుకు ఇది జరుగుతుంది అంటే, మనం సిజేరియన్ సెక్షన్ ఈజ్ నాట్ వాంటింగ్ సిజేరియన్, కానీ సిజేరియన్ అయింది అని బాధ లేకపోతే చాలు, ఆ బాధ వల్ల ఏమవుతుంది, మనం బస్సులో వేసి కూర్చునేస్తాం. యాక్సిడెంట్ అవ్వదు అని మనకి ఎవరు గ్యారంటీ ఇవ్వరు, యాక్సిడెంట్ ఈజ్ అ పాసిబిలిటీ, మనం అది ఒప్పుకుంటాం కాబట్టి, అది హ్యాపీగా ఒప్పుకుంటాం కాబట్టి, మనం కూర్చుంటే మన యాక్సిడెంట్ అవుతుంది అనే థాటే రాదు, అప్పుడు ఏమవుతుంది బాగా పోయి చేరిపోతాం. యాక్సిడెంట్ అయిపోతుందేమో అనే గిలి ఉంటే వాడు ఫస్ట్ కొద్దిగా వేసినా కూడా అక్కడే ఉంటుంటాం, అంటే చూస్తుంటాం ఏదో ఒక చిన్న గాయం తగులుతుంది. మనం యాక్సెప్ట్ చేయకపోతే అది వెంటాడుతూనే ఉంటుంది ఆ ఫీలింగ్. అట్లా మనం ఇది సిజేరియన్ కాదు ఫెయిలియర్ బాగా గమనించండి, బిడ్డ బాగలేకపోతే తల్లికి ఏమైనా ప్రాబ్లం ఉంటే అదే నిజమైన ఫెయిలియర్. ఇప్పుడు ఉండే పరిస్థితిలో
పాతకాలంలో ఒక నాలుగు ఐదారు మంది ఉండేవాళ్ళు, ఒకరిద్దరు పోయినా నష్టం లేదు. ఇప్పుడు ఎవరికి ఒకరిద్దరే, టైం లేదు, ఓపిక లేదు. అందుకని బిడ్డ చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ మదర్, ఫర్ ద హోల్ ఫ్యామిలీ బేబీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేబీస్ హెల్త్, సిజేరియన్ అయినా అయ్యో సిజేరియన్ ఒక నెల రెండు నెలలు చెప్తారు, తర్వాత మర్చిపోతారు. అదే బేబీకి ప్రాబ్లం వస్తే మనం చాలా ఫీల్ అవుతాము, అందరి కూడా ఫీల్ అవుతారు. అందువల్ల మనం ఏం చేసుకోవాలి, హెల్దీ బేబీనే ప్రయారిటీ, డెలివరీ అనేది సెకండరీ గోలే అనేది మనం బాగా అనుకుంటే మనం ఏం చేస్తాం, సిజేరియన్ని మనం బాగా యాక్సెప్ట్ చేస్తాం. అంటే అవసరమైతే సిజేరియన్ నో ప్రాబ్లం అనేది ఎప్పుడు మనం దాని గురించి బాధపడడం వదిలిపెట్టేస్తామో అది గుర్తుకు కూడా రాదు. ఎప్పుడు అది గుర్తుకు రాదో దానిపైనే అది చేసుకుంది. ఇందాక మనం అనుకున్నాం ఇట్ ఈస్ ఎ స్ఫింక్టర్, నువ్వు టెన్షన్ పడకుండా వదిలిపెట్టే దానిపైన అది ఖచ్చితంగా చేసుకొని పోవాల్సిందే. ప్రొవైడెడ్ బేబీ వెయిట్ బాగుంది, మిగిలేదు బాగుంటే నువ్వు ఏం ఆలోచించబడలే. కానీ మనం ఏం చేస్తున్నాము, నార్మల్ కావాలి అనే దానికంటే కూడా సిజేరియన్ వద్దు అనేదాన్ని గట్టిగా పట్టుకున్నాం. మనకెందుకు, నువ్వు ఇది బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్, నువ్వు దాన్ని ఆలోచించకుండా వదిలిపెడితే దానిపైన అది చేసుకొని ఓపెన్ అయిపోతుంది. తర్వాత లాస్ట్ లో సెల్ఫ్ ఎస్టీమ్. ఒక్కొక్కసారి మనకి చాలా కష్టం కొన్ని కొన్ని ఈ డెలివరీ గురించి, ఇది కష్టం నా వల్ల కాదు, మోయలేని బరువు, ఇది మోయడమే ఎక్కువ ఇంకా చాలు అని ఉంటుంది. కానీ పక్కన వాళ్ళు, అది తల్లి అయినా ఉండొచ్చు, హస్బెండ్ అయినా ఉండొచ్చు, మదర్ అయినా ఎవరో ఒకరు బాగా రిపీటెడ్గా చెప్తూ వాళ్ళకి వీళ్ళు కమ్యూనికేషన్ బాగుంటుంది, ర్యాపో బాగుంటుంది, వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. హస్బెండ్ సపోర్ట్, ఒక అమ్మాయి ఆమె ఎట్లా అంటే ముందే చెప్పేశారు, టాక్ టు బేబీ బాగా చేశారు, హస్బెండ్ చేశారు, వైఫ్ చేశారు. ఆమె ఏం చెప్పింది, ఫస్ట్ నాన్న ఉన్నప్పుడే మనకి డెలివరీ అవ్వాలి, అప్పుడే మనం ఈజీగా చేసుకోగలుగుతాం, అది కండిషనింగ్ ఆమెకి. సరే ఆయన ఉన్నప్పుడే వచ్చింది, పెయిన్స్ వస్తూ ఉండింది, కొంత హాఫ్ వే వచ్చి మళ్ళీ రాలే, కొంచెం స్లో అవుతుంది ప్రోగ్రెస్. అప్పుడు వాళ్ళ హస్బెండ్ పిలిచి మీరు చెప్పండి బేబీని తొందరగా రమ్మని చెప్పండి, ఆయన చెప్తూ ఉన్నారు. ఒక టూ టైమ్స్ ఆయన మాట్లాడిన తర్వాత వన్ అవర్ తర్వాత బాగా ప్రోగ్రెస్ వచ్చింది, డెలివరీ అయిపోయింది. అదైనా హాఫ్ వే ఓపెన్ అయింది. ఇంకొక ఆమె ఉమినీరు పోయి నైట్ వచ్చింది, ఓపెనింగ్ ఏం పెద్దగా ఓపెనింగ్ కాల, ఆమె చాలా టెన్షన్ పడే మనిషి. సరే ఈమెకి వచ్చినప్పటి నుంచే చెప్పింది మా ఆయన వస్తే నాకు బాగుంటుంది అని చెప్పి. సరే ఆయనకు ఫోన్ చేశారు, ఆయన కూడా వస్తున్నారు. సరే ఈమెకి టైం అవుతుంది, ఇప్పుడేం కాదు అనుకున్నాం, మైల్డ్ పెయిన్స్, ఈమెకేం కాదు. వాళ్ళ హస్బెండ్ వచ్చారు, వచ్చిన వెంటనే చెప్పేశారంట, ఏం లేదు నేను వచ్చేసినాను, బిడ్డ వచ్చేస్తుంది లేపో అంతే, వన్ అండ్ హాఫ్ అవర్స్కి డెలివరీ అయిపోయింది. అంటే స్వింక్టర్ ఓపెన్ అయిపోతుంది, అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంటిమసీ, ఫెమిలియారిటీ ఈజీగా ఓపెన్ అయిపో, అది అక్కడ బ్యూటీ. అందుకనే పక్కన హస్బెండ్ అయినా అమ్మ అయినా అది ఎవరో ఒకరు పక్క నుంచి కొంచెం అది చెప్పండి, ఏం కాదు నేనున్నా నీకు అయిపోతుంది, అది మనం ఆ లాంగ్వేజ్ ఇప్పుడు మనం మర్చిపోయినాం. మనం ఏం చేస్తాం, నువ్వేమైపోతుందో చిన్న బిడ్డ కింద పడిపోతే మనం గమ్ముగా ఉంటే చాలు, అదే లేచి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడేం చేస్తాం, అమ్మ ఏమైపోతుంది అనే సరే ఎక్కువ ఏడుస్తుంది. అదే ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఏదైనా ఉంటా ఏమైపోతుందో అనేది ఫస్ట్ వచ్చేస్తుంది, బాగా అవ్వాలి అనే దానికంటే కూడా. అందుకని పక్కన వాళ్ళు, గ్రాండ్ మదర్, ఈ అమ్మాయి కూడా ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేసాం, ప్రెగ్నెన్సీ కూడా నాకు చాలా కష్టం కష్టం అనుకునింది, ఒక టైంలో ఆమె మర్చిపోయింది కొన్ని పనుల వల్ల, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఫిఫ్త్ మంత్ తీసుకొచ్చారు, అప్పుడు ఆమె బెంగళూరు నుంచి. వాళ్ళ గ్రాండ్ మదర్ బాగా సపోర్ట్, వాళ్ళ కజిన్ బాగా డెలివరీ అయ్యింది. ఆమె చెప్పింది ఇక్కడ చూపిస్తాను, వీళ్ళు చేసేస్తారు, నువ్వు చేసుకుంటావులే, ఇదే చెప్పి చెప్పి ఆమెకి నేనేమనుకున్నాను చూస్తాము ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఈమె. కానీ గ్రాండ్ మదర్ చెప్పినప్పటి నుంచి ప్రెగ్నెన్సీలో ఆమెలో చాలా చేంజ్ వచ్చింది. ప్రెగ్నెన్సీకి ముందు ఆమెని నేను చూస్తున్నాను ఫర్టిలిటీ ట్రీట్మెంట్, అప్పుడు చాలా టెన్షన్ పడేది, ఇప్పుడు అది పోయి ప్రశాంతంగా ఉంది, డెలివరీ కూడా చాలా ఈజీగా అయిపోయింది. దాంట్లో ఏంటంటే ఇది సెక్యూర్ ఫీలింగ్. అట్లనే మదర్, మదర్ కూడా ఆమెకేంటంటే
వాళ్ళు హస్బెండ్ జర్మనీలో ఉన్నారు, చిన్నదికి భయం అన్నమాట. కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, అమ్మ పక్క నుంచి బాగా సపోర్ట్ చేస్తుంది, ఎక్సర్సైజ్ చేపిస్తుంది. కానీ వాళ్ళ అమ్మ చెప్పేస్తాం అవసరమైతే సిజేరియన్, వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ ఓకే అనేసింది. వాళ్ళ అమ్మ చెప్పింది, నేను చూసుకుంటాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మీరు పక్కన ఉంటారు కదా అయిపోతుంది. సో ఆమె కూడా అంతే, ఫలానా ఆ రోజు వాళ్ళ హస్బెండ్ ఊరు నుంచి వస్తున్నారు, ఆ రోజే అయిపోవాలి అనుకునింది. వాళ్ళ అమ్మ నడిపించే తీసుకొచ్చింది హాస్పిటల్కి. కాసేపటికి ఉమెన్ ఏర్పడింది, డెలివరీ ఈజీగా అయిపోయింది. ఎందుకంటే ఆమెకి వాళ్ళ అమ్మ పక్క నుంచి ఏదైనా బ్రీదింగ్ అయినా వాళ్ళ అమ్మ పక్క నుంచి చేపించింది, నడిపించడం అయినా పక్క నుంచి చేపించింది. సో అట్లా ఉన్నప్పుడు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు హెవీ ట్రాఫిక్ భయపడతాం, అదే మన పక్కన ఎవరైనా ఉంటే ఆ రోడా ట్రాఫికా క్రాస్ చేయడం ఏది గుర్తుకొచ్చి ఏదేదో మాట్లాడుకుంటూ పోతుంటాం. బాగా గమనించండి, అట్లా ఈ భద్రతా భావం సెక్యూర్ ఫీలింగ్ వచ్చినప్పుడు వి ఫర్గెట్ అబౌట్ ద అవుట్కమ్. డెలివరీయా ఆ గుర్తు కూడా ఉండదు, అప్పుడు నీకు ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం పక్క నుంచి ఎవరైనా సెక్యూర్ ఫీలింగ్ ఇస్తే, ఎందుకంటే మన డిజైన్ బాడీ డిజైన్ అట్లా ఉంది, యు ఫర్గెట్ అబౌట్ ద అవుట్కమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. మనం ఏం చేస్తున్నాం, ఇది డౌట్ పెట్టేస్తాం, అవుతుందా కాదా, ఇది అవ్వడం కష్టం. జస్ట్ బికాస్ మన ఇంట్లో ఫ్రెండ్కి అయింది, మన కజిన్కి అయింది, కాబట్టి నాకు కూడా అయిపోతుందేమో, ఇది వదిలిపెట్టడం. వదిలిపెట్టినప్పుడు చాలా ఈజీగా, ఒక్కొక్కసారి ఎక్సర్సైజే కూడా పడలేదనిపిస్తుంది, మైండ్ అంత రిలాక్స్డ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే, వాళ్ళు అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 3rd month వచ్చినప్పుడు విపరీతమైన గ్యాస్ట్రైటిస్, వామిటింగ్, కడుపు నొప్పి, చాలా బాధతో ఉండింది. అప్పుడు అమ్మాయి వాళ్ళు చెన్నైలో ఉండేవాళ్ళు, ఈమె తెలుగు అమ్మాయి, భాష రాదు. సో చాలా అదే ఆమెకి ఫీలింగ్. అక్కడ అప్పుడప్పుడు సెలైన్ పెట్టేసుకొని వచ్చేస్తారు. నేను వాళ్ళ హస్బెండ్కి చెప్పాను, మీరు ఆమెతో టైం స్పెండ్ చేయండి, ఆమెకి ఎవరైనా ఫ్రెండ్ని ఏర్పరిచి ఇచ్చేసేసేయండి, ఆమె ఎప్పుడు ఫ్రీగా అక్కడ ఫీల్ అవుతుందో ఇవి అన్నీ తగ్గిపోతుంది. లేకపోతే ఇట్లనే కానీ కంటిన్యూ అయితే మాత్రం ప్రెగ్నెన్సీ కూడా ఒక్కొక్కసారి మనం చెప్పలేము ఎట్లా ఉంటుందో. అయినా సరే అన్నారు. మళ్ళీ 8th month వచ్చింది, ఇక్కడ వాళ్ళ అత్తగారు ఇల్లు. రెగ్యులర్గా బాగా హ్యాపీగా అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు, తర్వాత అన్నీ తగ్గిపోయింది అనింది. 9th month ఒకసారి ఊరికే మోషన్స్ అని వచ్చింది, మైల్డ్ కంట్రాక్షన్ వచ్చింది. సరే ఇది ఫాల్స్ పెయిన్స్ ఉంటుంది అనుకొని మోషన్ తగ్గింది. ఈవినింగ్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు జస్ట్ పీవీ చేసి చూస్తాం మైల్డ్ టైట్నెస్ వస్తుంది అని, చూస్తే బాగా 6 cm డైలేటెడ్, ఫుల్లీ ఫెస్ట్, బాగా హాఫ్ వే వచ్చేసింది హెడ్. చెప్పే ఇంకా అయిపోతుంది నీకు అంటే, వాళ్ళందరూ ఇదేందండి మీరు ఎట్లా అంటారు, నొప్పి లేదు ఏం లేదు ఎట్లా అవుతుంది. సరే అయిపోయింది. నేను తర్వాత అమ్మాయిని అడిగాను, ఇంత ఈజీగా అవుతుంది, నేను నొప్పి తెలియాల అప్పుడు కాసేపు అంతే, ఎట్లా నీకు అయింది, అంతకుముందు నువ్వే అంత ఇదిగా ఉన్నావంటే. అప్పుడు ఆమె అనేది, మా హస్బెండ్ నాతో బాగా మాట్లాడేవాళ్ళు, 1 hour నాకు వాకింగ్ చేసుకుపోయేవాళ్ళు. ఆ టైంలో అన్ని చాలా విషయాలు మాట్లాడుకునేది మేము, నేను ఇంట్లో జరిగేదంతా చెప్తాను, ఆయన బయట జరిగేదంతా చెప్తారు. ఆమె అనింది, నేను ఈ 23 hours ఆ 1 hour కోసం వెయిట్ చేస్తాను. బాగా గమనించండి, ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ దట్ 1 hour. అందుకని ఆ 1 hour ఆమెకి అంత ఎనర్జీ ఇచ్చింది, అంత పాజిటివ్ హ్యాపీనెస్ తీసుకొచ్చింది. అది వచ్చినప్పుడు ఇదేంది, స్వింక్టర్ ఈజీగా ఓపెన్ అయిపోవడం. ఇది ఏం పెద్ద విషయం ఏమీ కాదు. కాబట్టి మన ఈ వీడియోస్ చూడండి, ఈ ఫీడ్బ్యాక్ చదవండి, కానీ మనం గురించి కూడా మనం గమనించండి, మన ఆలోచనలు ఎట్లా ఉంటుంది, మన ఫీలింగ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో మనం ఏం మార్పు తీసుకొస్తాము. ఎందుకంటే ఇంజెక్షన్ చేసే భయపడే వాళ్ళు కూడా డెలివరీ ఈజీగా చేసుకునేవాళ్ళు, ఎందుకంటే మీరు 25% చేసుకోవాల్సింది, బేబీ 25%, ఈ మెడిసిన్స్ 25%, మేము 25%, మీ 25 నువ్వు చేసి ఇచ్చేస్తే చాలు, ఏమి నొప్పి వస్తే ఒప్పుకుంటారు, మిగిలినది వాళ్ళు చూసుకుంటారు. ఇంకా చాలామంది చెప్తారు ఏమని, మేము వేరే దగ్గర చేసుకొని ఉండలేము, ఎందుకంటే ఆ కంఫర్ట్ ఫీలింగ్. బాగా గమనించు, వీళ్ళు చేస్తారు, బయట కూడా చేస్తారు, ఎవరు చేయరు అని కాదు, కానీ చేస్తారని చెప్తే అది ఒక ఫీలింగ్. పక్కనే సిస్టర్స్ ఉంటారు, నేను ఒంటరిగా వదిలిపెట్టాము,
సో ఆ సెక్యూర్ ఫీలింగ్ ఇచ్చినప్పుడు నేను నా 25 బాగా చేసుకుంటా, నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా, నొప్పి వచ్చుకుంటా, చాలా వరకు ఇది వదిలిపెట్టేస్తే ఈజీగానే అవుతుంది. ఒకవేళ సిజేరియనైనా బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా వరకు నేను సక్సెస్, నేను మంచి బిడ్డని నేను ఇచ్చాను. ఎందుకంటే ఒక్కొక్కసారి 5-10% మనం చెప్పలేం, బేబీకి సడన్గా ఏమైనా ప్రాబ్లం వస్తుంది, అటువంటి టైంలో మనకి ఎందుకు వచ్చింది అప్పుడు ఏం ఆలోచించే టైం లేదు. గో ఫర్ సిజేరియన్, హ్యావ్ ఎ హెల్దీ బేబీ, అదికి మనం ప్రిపేర్ అవుతాం. అది ఫెయిల్యూర్ కాదు, వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకంటే అన్ని చేసాం. కొన్నిసార్లు అమ్మ వాళ్ళు అంటారు, అమ్మ ఆ నొప్పి పడింది, మళ్ళీ ఈ నొప్పి ఎవరి కోసం పడింది, నా బిడ్డకు నేను అదే అనుకునేటప్పుడు నా బిడ్డకు నేను చేసుకున్నాను అనే సంతోషంగా ఫీల్ అవ్వండి. సిజేరియనైనా నా బిడ్డ కోసమే నేను చేసుకుంటున్నా, ఆ నొప్పి నేనే పడుతున్నా, ఆ డిస్కంఫర్ట్ నేనే, నా గురించి నేను బాధపడను. వేరే వాళ్ళు అనుకోవచ్చు ఇది ఎక్కువ నొప్పి తక్కువ నొప్పి, వేరే వాళ్ళని గురించి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళకి సిజేరియన్ అయింది కాబట్టి మనకు సిజేరియన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అది చేసి నువ్వు డెలివరీ లోపల నువ్వు ఈ నెగటివ్ ఫీలింగ్ సెల్ఫ్ అయ్యి నువ్వు పాజిటివ్కి వచ్చేసేయాలి. వచ్చినప్పుడు ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మనం మంచి బిడ్డను తీసుకునేటప్పుడు మనం సంతోషంగా ఫీల్ అవుతాం. సో అందుకని హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు ఆ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. హస్బెండ్ మాత్రం కాకుండా ఇక్కడ అందరూ ఉంటాము, అందరూ ఉండి మనం చేస్తుంటాము, ఖచ్చితంగా మంచి బిడ్డని మనం తీసుకుంటాము.